అరేబియన్ నైట్స్కి మూల కథ నాలుగు వందల సంవత్సరాలకు పూర్వం పర్షియా రాజ్యాన్ని ఏరిన సుల్తానుల వంశంలో ఓ సుల్తానికి తన భార్య వ్యభిచరిస్తోందని అనుమానం కలిగింది అది నిజమో కాదో తేల్చుకుందామని రహస్యంగా భార్యని గమనించాడు ఒకనాడు ఆమె పరపురుషుడితో శృంగారంలో మునిగి తేలుతుండగా పట్టుకుని ఆమెకు మరణదండను విధించాడు భార్య ప్రవర్తన వల్ల స్త్రీలంటే ఆ సుల్తాన్కు ద్వేషం కలిగింది తన రాజ్యంలో అలాంటి స్త్రీలు ఎవరైనా ఉంటే పట్టుకుని మరణశిక్ష అమలు చేయమని వజీరును ఆజ్ఞాపించాడు జాలి దయా కరుణ కలిగిన ఆ వజీరు కర్ర విరక్కుండా పాము చావకుండా అన్న చందాన రాజ్యమంతా వెతకండి కానీ ఎవరిని బంధించకండి పైన అల్లా ఉన్నాడు పాపం చేసిన వాళ్లకు ఆయనే తగిన శిక్షను విధిస్తాడు అని చెప్పాడు రాజు ఆజ్ఞ మేరకు అటు వెతికినట్టు ఇటు అల్లా మీద విశ్వాసంతో ఎవరూ మరణశిక్ష గురి కాకుండా చూసినట్లు రాజుకు తెలియనివ్వలేదు వజీరు తన రాజ్యంలో ఒక్క స్త్రీ కూడా తప్పు చేయట్లేదు అన్న విషయం తెలిసిన ఆ సుల్తాను సంతోషించాల్సింది పోయి నా రాజ్యంలో స్త్రీలు చాలా తెలివైన వాళ్ళులా ఉన్నారు మొగుడు కళ్ళు కప్పి వాళ్ళ సుఖం వాళ్ళు చూసుకుంటున్నారు అని అనుమానం పెంచుకున్నాడు కొన్నాళ్ళు పోయాక రాజు వజీరుని పిలిచి వజీరు నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని అన్నాడు అందుకని వజీరు రాజుకు స్త్రీల మీద ద్వేషం పోయినట్లుంది అందుకే పెళ్లి చేసుకుంటానంటున్నాడు అని భావించి మంచి అందమైన కన్యను చూసి రాజుకు పెండ్లి చేశాడు పెళ్లి చేసుకుని ఓ రాత్రి ఆ కన్యతో గడిపి మర్నాడు పొద్దున ఆ కన్యకు మరణదండన విధించాడు అసుల్తాన్ ఆ విషయం తెలిసి ఆద్రా భద్రా కోటకు వచ్చేసరికే ఆ కన్య శవంగా మారిపోయింది ఏం జరిగింది అంటూ వజీర్ సుల్తాన్ని ని అడిగాడు ఆ సుల్తాన్ ఏ సమాధానమూ చెప్పకుండా సూర్యాస్తమయంలోపు నాకు మళ్లీ పెళ్లి జరగాలి మంచి అందమైన కన్యను చూడండి అంటూ హుకుం జారీ చేశాడు వజీర్కి అర్థమైపోయింది ఇక సుల్తాన్ రోజుకొక కన్యను భార్యగా చేసుకుని ఆమెతో ఓ రాత్రి గడిపి తెల్లారగానే ఆమెను చంపేసి మానసిక ఆనందం పొందుతాడని స్త్రీల మీద సుల్తానికి ఉన్న ద్వేషం పూర్తిగా చెడుదారి పట్టిందని ఇక అల్లా తప్ప మరెవ్వరూ సుల్తాన్ని మార్చలేరని నిర్ణయించుకుని మనసు చంపుకుని సుల్తాన్కి పెళ్లి చేయడానికి రోజుకొక కన్యని ఎంపిక చేయసాగాడు తెలిసి చేసినా తెలియక చేసిన తప్పక చేసిన పాపం పాపమే కదా ఆ పాపమే తిరిగి తిరిగి చివరకు పాపం వజీరు మెదడుకు మె మెడకు చుట్టుకుంది ఒకరోజు మెట్ట మధ్యాహ్నం పూట సుల్తాన్ తన మందిరానికి సమీపంలో ఉన్న పూలతోటలో ఓ స్త్రీ గులాబీ పువ్వులను కోసుకోవటానికి చూశాడు ఆమె బురకాలో ఉంది ఆమె ఎవరో చూడాలనిపించి గబగబా మందిరంలోంచి తోట దారిలోకి వచ్చాడు అప్పటికి ఆ స్త్రీ తోటలోంచి బయటికి వెళ్లే దారిలో నడుస్తోంది ఏ యాగు ఎవరు నువ్వు నీ ముఖం చూపించు అన్నాడు సుల్తాన్ ఆ స్త్రీ భయంతో ముఖం వరకు బురకా తొలికించి ముఖం చూపించి తను వజీరు కూతురుడని చెప్పింది అపురూప సౌందర్యంతో ఆమెను చూడగానే ఆ సుల్తానుకు గుండె ఒక్క క్షణం ఆగి మరలా కొట్టుకుంది ఇంత సౌందర్యాన్ని సొంతం చేసుకొని జన్మ ఎందుకు అనుకుని ఆ రోజు సూర్యాస్తమయం లోపు నీ కూతురునిచ్చి పెళ్లి చేయమని వజీరికి వర్తమానం పంపాడు సుల్తాను హుకుం విన్న వజీరికి కళ్ళు తిరిగాయి వెంటనే సుల్తాను దగ్గరికి వెళ్ళి మీ నిర్ణయం మార్చుకోండి అని కాల్లా వేళ్ళా పడి ప్రార్థించాడు సుల్తాను మనసు కరగలేదు సరికదా నువ్వు ఒప్పుకోకపోతే నీకు మరణశిక్ష విధించి నీ కూతురుని పెళ్లి చేసుకుంటాను అని హెచ్చరించాడు తన ప్రాణాలికి కూతురు పెళ్లికి ముడిపెట్టాడు సిల్ సుల్తాన్ వెదవ ప్రాణం పోతే పోయింది అనుకుందామంటే తన చావుతో కూతురి పెళ్లి ఆగదు సుల్తాన్కి కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయటానికి అంగీకరించి తల వంచుకుని తిరిగి వచ్చాడు ఇంటికి వచ్చేసరికి వజీరు కూతురు పెళ్లి దుస్తుల్లో సిద్ధంగా ఉంది తనకంటే ముందు సుల్తాన్కిచ్చి కూతుర్ని పెళ్లి చేయటానికి ఒప్పుకున్న విషయం ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపోయాడు వజీరు తన అనుమానం కూతురి ముందు బయటపెట్టాడు బాబా మధ్యాహ్నం నేను గులాబీ పువ్వుల కోసం సుల్తాన్ మందిరం పూల పూలతోటకు వెళ్ళాను అంటూ జరిగిన విషయం వజీర్కి చెప్పిందామే అయ్యో ఆ సుల్తాన్ సంగతి తెలుసు కదా ఇన్నాళ్ళ నుండి నువ్వు వాడి కంట పడకుండా ఎన్ని కష్టాలు పడ్డాను ఎందుకు వెళ్ళావు ఆ పువ్వుల కోసం నువ్వు పువ్వుల కోసం వెళ్ళబట్టే కదా నీ జీవితం కూడా ఒక్కరోజులో వాడిపోయే పువ్వులాగా మారింది అంటూ భోరుమన్నాడు వజీరు బాబా ఈ నింగి నేల నీరు నిప్పు గాలి మన ప్రాణం అంతా అల్లా పెట్టిన భిక్ష మనల్ని బ్రతికించాలన్నా చంపాలన్నా పూర్తి హక్కుదారుడు ఆయన ఆజ్ఞ లేనిదే మీ ప్రేమ నన్ను బ్రతికించగలదా సుల్తాన్ ద్వేషం నన్ను చంపగలదా ఫికర్ మత్కరో బాబా మీరు సుల్తానికి మాట ఇచ్చిన విధంగా షాదీ జరిపించండి ఆ పైన అంతా అల్లాదయ అంటూ ధైర్యం చెబుతూ వజీరుని ఊరడించింది ఆమె మనసు రాయి చేసుకుని సుల్తానికి ఇచ్చి కూతుర్ని షాదీ జరిపించాడు ఆ తంతు పూర్తయ్యాక కూతుర్ని ఆఖరి చూపు చూసి తీరని దుఃఖంతో ఇంటికి చేరాడు ఆ రాత్రి సర్వాంగ సుందరంగా అలంకరించబడిన గదిలో వజీరు కూతురు కోసం ఎదురు చూస్తున్న సుల్తానికి కూడా తెల్లారేసరికి ఆ సౌందర్యం సమాధి అయిపోతుందన్న విషయంలో అదో రకమైన అసంతృప్తిని కలుగజేసింది చేసింది అల్లా సుల్తాన్ మనసులో ఆ క్షణంలోనే మార్పు అనే బీజం నాటి ఉంటాడు దాన్ని పెంచి మొక్కని చేసి దాన్ని పోషించి వృక్షాన్ని చేయటానికి కాలం ఉవ్విల్లూరుతోంది ఆ రాత్రంతా సుల్తాన్కి స్వర్గసుఖాలు అందించిన వజీరు కూతురు తెల్లవారుజామున సుల్తాన్ని ఒక ఆఖరి కోరిక కోరింది అదేమిటో చెప్పమన్నాడు సుల్తాన్ తీరుస్తే తీరుస్తానని మాటిస్తే చెబుతానంది మరణశిక్ష తప్ప ఏ కోరికైనా తీరుస్తానన్నాడు తను చెప్పే కథను నిద్రపోకుండా వినమంది ఆఖరి కోరిక కనుక అలాగే నిద్రపోకుండా వింటానన్నాడు సుల్తాన్ ఆమె కథ చెప్పటం మొదలుపెట్టింది కథ పూర్తి కాకుండా సూర్యోదయం అయిపోయింది రసవత్తరమైన కథ మధ్యలో ఆగిపోవటంతో సుల్తాన్ ఈ లోకంలోకి వచ్చి మిగిలిన కథను చెప్పమన్నాడు నేను సూర్యాస్తమయం తర్వాత నుంచి సూర్యోదయం లోపు తప్ప కథలు చెప్పను అంది వజీరు కూతురు కథ మీద కుతూహాలంతో గూట్లో చిలికేగా ఎప్పుడు కావాలంటే అప్పుడు మెడ విరిచేయవచ్చు అనుకుని సుల్తాను ఆ రోజుకి ఆమె మరణశిక్ష రద్దు చేశాడు ఉదయాన్నే కూతురు శవం కోసం మరణస్థలి దగ్గరికి వచ్చిన వజీరుకి ఆనాటికి కూతురి మరణశిక్ష రద్దయింది అన్న విషయం తెలియగానే అల్లా సుల్తాన్ని క్షమించాడు నా కూతురిని రక్షించాడు అంటూ అంగడికి వెళ్ళి మిఠాయిలు కొని అందరికీ పంచాడు వజీరు కూతురు రోజు ఒక కథను చెప్పి మధ్యలో ఆపేయటం అప్పటికి సూర్యోదయం కావటం కథ కోసం సుల్తాను మరణశిక్షణ వాయిదా వేయటం వజీరు ప్రతిరోజు మరణస్థలికి ఉదయాన్నే రావటం కూతురికి మరణశిక్ష మరణశిక్ష రద్దయిందని తెలిసి మిఠాయిలు పంచటం కొన్నాళ్ళు ఆ సుల్తాను ఆ స్త్రీలో ఉండే ప్రేమానురాగాలు త్యాగాలు గుర్తించి తనని తాను సంరక్షించుకొని సంస్కరించుకొని పరివర్తనం చెందడం జరిగింది కథ సమాప్తం మిత్రులారా మరో కథతో మళ్ళీ కలుద్దాం